నమస్తే దోస్తులు, ఎట్లున్నారు అందరూ? నేనైతే మస్తు మంచుకున్నా, మీరు ఎట్లున్నారు అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. సో ఇవాళ స్వప్న ఎడిషన్లో ఇవాళ వీడియో వచ్చేసి కమ్మటి కుడుములు అండి. యస్, చాలా చాలా టేస్టీ కుడుములు. ఎట్లా చేయాలో చూద్దాం. ఓకే, సో నార్మల్ ఇది వరిపిండితో చేసేటువంటి అనపి గింజలు వాడి చేసేటువంటి కుడుములు అండి. చాలా చాలా బాగుంటాయి, సీరియస్లీ నాకైతే చాలా ఇష్టము. దీనికి కావాల్సింది వరిపిండి, అనపగింజలు, పచ్చిమిర్చి, ఉల్లాకు, కొత్తిమీరాకు, కరివేపాకు, ఉప్పు, అంతే. చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్, చాలా చాలా టేస్టీగా చేసుకోవచ్చు. ఇప్పుడు ప్రాసెస్ చూద్దాం మనం. యాక్చువల్లీ మా అమ్మ చేస్తుంది ఇవాళ ఇది. సో చూడండి, వరిపిండిలో ఫస్ట్ ఏంటంటే కారం వేసింది, కారం మిక్సీలో పట్టి పేస్ట్లా చేసేసింది. తర్వాత ఉల్లి ఆకులండి, ఇవి ఉల్లాకులు వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. నెక్స్ట్ కొత్తిమీరాకు, కరివేపాకు, ఇవి అన్ని మన దగ్గర ఏం ఆకులు ఉంటే అవి వేసుకోవచ్చు. జనరలీ కొత్తిమీరాకు వేస్తుంది. పచ్చిమిర్చి ఒకటి ఏంటంటే మనం కచ్చా పచ్చగా మిక్సీలో వేసుకోవాలి, అంతే. ఉల్లిపాయ, ఎల్లిపాయ అవసరం లేదు. ఇప్పుడు ఏంటంటే రుచికి సరిపడా ఉప్పు అన్నమాట. మనం ఇక్కడ అనపగింజలు వాడవచ్చు, చిక్కుడు గింజలు కూడా వాడుకోవచ్చు అండి. ఏముంటే అవి వేసుకోవాలి. అవి ఏంటంటే మంచిగా ఉడకబెట్టాలి, ఉప్పు వేసి కొంచెం ఉడకబెట్టుకోవాలి మనం అనపగింజల్ని. చాలా చాలా టేస్టీగా ఉంటాయండి. చూడండి, మేము ఉడకబెట్టినాం మెత్తగా. ఉడకబెట్టిన తర్వాత వీటిని ఆ పిండిలో వేసి మంచిగా మనం ఏంటంటే చపాతి పిండిలా కలుపుకోవాలి. చూడండి, ఇక్కడ వేస్తున్నాం మేము చిక్కుడు గింజలు. వాటర్తో సహా ఆ వేడి వాటర్తోనే కలుపుకోవాలి మనం. చల్లనీళ్ళు వేడి నీళ్ళు సరిపోకపోతే మనం చల్లనీళ్ళు కూడా వాడుకోవచ్చు. చూడండి, సో జనరలీ మనం వేసేసుకొని మంచిగా కలుపుకోవాలి చపాతి పిండిలాగా. నిజంగా చెప్తున్నా సూపర్గా ఉంటాయి. ఇదేంటంటే వరిపిండి, అనపగింజలు. అనపగింజలు సీజన్లో ఎక్కువగా చేస్తూ ఉంటారు, చాలా మంచిది కదా మనకి. ఇట్లా బీన్స్ అనేది ఒంటికి చాలా మంచిది కాబట్టి గింజలు చాలా మంచిది. చూడండి, చపాతి పిండిలా కలిపి మనం ఏంటంటే ఇడ్లీ పాత్రలో, జనరల్గా ఇడ్లీ పాత్ర ఇడ్లీ ఎట్లా చేసుకుంటాం అట్లనే మనం ఆ పాత్ర కొంచెం ఆయిల్ రాసి జస్ట్ మనం ఇడ్లీ షేప్ ఏదైనా పెట్టుకోవచ్చు, నో ప్రాబ్లం. అట్లా చేసుకుని మనం ఏంటంటే స్టీమ్ ఉడకబెట్టుకోవాలి. ఇడ్లీలు ఉడకబెట్టుకున్నట్టు ఒక 15 to 20 మినిట్స్ ఉడకబెట్టుకుంటే అంతే అండి, అద్దరిపోయేటువంటి కుడుములు. చాలా చాలా టేస్టీగా ఉంటాయి. మా అమ్మ మంచిగా చేస్తుంది. ప్రతిసారి ఈ చిక్కులు అనపగింజల సీజన్లో ఒక 10 times అనే చేసుకుంటాము. చాలా బాగుంటాయి. మనం ఏంటంటే ఇవి ఆయిల్ మనకు నెయ్యితో తినొచ్చు, లేకపోతే పల్లీ నూనెతో తినొచ్చు, లేదంటే వాటిని మళ్ళీ ఉడికిన వాటిని ఫ్రై చేసుకొని ఆయిల్లో మంచిగా ఫ్రై చేసుకొని తినొచ్చు. ఎట్లయినా తినొచ్చు, కాకపోతే టేస్ట్ మంచిగా ఉంటుంది. నేనైతే పల్లీ నూనెతో తింటా, నెయ్యి కంటే పల్లీ నూనెతోనే నాకు ఇష్టం. ఇప్పుడు చూడండి ఏంటంటే మనం ఇడ్లీ పాత్రకి ఆయిల్ రాసుకుందాం, ఎందుకంటే కింద అంటుకోకుండా ఉండడానికి ఆయిల్ రాసి జస్ట్ ఇడ్లీని ఎట్లా పెడతామో అట్లా పెట్టి ఉడకబెట్టుకోవాలి. సో చూడండి, జనరల్గా మన మా అమ్మ ఏంటంటే అవన్నీ ఫస్ట్ ప్రిపేర్ చేసింది, ఒక ఇడ్లీలాగా చేసి దానిలో పెట్టేస్తుంది. పెట్టి మనం ఏంటంటే ఇడ్లీలు ఉడకబెట్టుకున్నట్టు ఉడకబెట్టుకుండే. చాలా ఈజీ. మనకు కావాల్సిందంట్లా కొన్ని మనకేంటంటే అనపగింజలు, బియ్యం పిండి ఉంటే సరిపోద్దండి, ఉప్పు, కారం, ఆకులు అవన్నీ. చూడండి, ఉడికిపోయినాయి. మనకు ఒక 15 to 20 మినిట్స్ ఉడకబెట్టుకున్నాం మనం పొయ్యి మీద. సో ఉడికిపోయినాయి. అవి ఏంటంటే మనం సర్వ్ చేసుకొని చెప్పిన కదా, పల్లీ నూనె ఆరు నెయ్యి ఆరు ఫ్రై చేసుకొని తినొచ్చేది అనమాట ఇవాళ వీడియో. చాలా చాలా టేస్టీగా ఉంటాయి, ఖచ్చితంగా మీరు ట్రై చేయండి. మీ కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.